వైద్య పరీక్షలకు ముద్రగడ అంగీకరించినట్లు ప్రకటించారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్. నిరాహార దీక్షలో ఉన్న ముద్రగడకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నట్లుగా చెప్పారు ఆయన. మరోవైపు ముద్రగడను అరెస్టు చేయలేదని విశాఖ డీఐజీ శ్రీకాంత్ తెలిపారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి బెయిల్ మంజూరుకు సహకరిస్తామన్నారు. సిఐడి విచారణ పూర్తయ్యే వరకు తదుపరి అరెస్టులు ఉండవని ప్రకటించారు డీఐజీ. వారి డిమాండ్స్ కి ప్రభుత్వం ఇప్పుడు మీకు చెప్పిన విధంగా ఆ కేసులకు సంబంధించి సమగ్రంగా మరియు లోతుగా దర్యాప్తు చేపట్టిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆయన ఎప్పుడు దీక్ష విరమించే అవకాశం ఉంది? దీక్ష ఎప్పుడు విరమించే అవకాశాలు ఉన్నాయి? వారు వైద్య పరీక్షలకు అంగీకరించారు, అదేవిధంగా సెలైన్ కూడా తీసుకుంటున్నారు. అంటే ఇప్పటివరకు టోటల్ ఫాస్టింగ్లో ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఎంత అంటే ఒక 2 డేస్ బ్యాక్ దాకా వారు మంచినీళ్ళు కూడా తాగలేదు. మనం కన్విన్స్ చేసిన తర్వాత మంచినీళ్ళు తాగారు. ఈరోజు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఏదైతే రెస్పాన్స్ ఆయన విన్న తర్వాత ఒకటి బ్లడ్ శాంపుల్ ఇవ్వడంతో పాటు ఆయన ఐవీ ఫ్లూయిడ్స్ కూడా తీసుకున్నారు. ఐవీ ఫ్లూయిడ్స్ అంటే ఇట్స్ లైక్ ఇంటేక్ ఆఫ్ ఎనర్జీ ఓన్లీ. మామూలుగా గ్లూకోజ్ కానీ డెక్స్ట్రోజ్ కానీ మనం ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా అందిస్తాము. ఆ రకంగా అది అందించడం జరుగుతుంది. ఆయన్ని అంగీకరించే ఇది బలవంతంగా జనరలీ, బట్ ఈసారి మాత్రం మనం ఐవీ ఫ్లూయిడ్స్ ఆయనకి ఆఫర్ చేసిన వెంటనే వారు తీసుకున్నారు. పురుగు మందు డబ్బా తీసుకుని పురుగు మందు తాగపోతుంటే ఇమ్మీడియట్గా అక్కడ మేము పోలీస్ యాక్షన్ చేసి వారిని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అంటే ఎవరైనా ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నప్పుడు పోలీస్ వారు ఏం చేస్తారంటే వాళ్ళని ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్లో చేర్పిస్తారు. అంతే మేము చేసాం, అక్కడేం అరెస్ట్ చేయలేదు. అతని మీద 309 కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆత్మహత్య యత్నంగా 309 కేసు. సో దాంట్లో వాళ్ళు అరెస్ట్ చేయలేదు. మేము ఆ సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చాము. హాస్పిటల్లో అతనికి వైద్య సేవలు అన్నీ చేశారు. కానీ